ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్గా, ఫిలాంథ్రోపిస్ట్గా, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ చైర్మన్గా పద్మభూషణ్ శివ నాడార్ పేరు తెలియని వాళ్ళు ఈ ఐటీ యుగంలో లేరంటే అతిశయోక్తి కాదు. ఒక హార్డ్వేర్ కంపెనీని దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఐటీ ఎంటర్ప్రైజ్గా తీర్చిదిద్దిన శివ నాడార్ ఓ తమిళియన్, ఆయన సెటిల్ అయింది మాత్రం న్యూఢిల్లీలోనే. శివ నాడార్ భార్య కిరణ్ నాడార్ల ఏకైక సంతానమే రోష్ని నాడార్. రోష్ని నాడార్ బాల్యమంతా ఢిల్లీలోనే ఎక్కువగా గడిచింది. వసంత వ్యాలీ స్కూల్లో ఈమె చదువుకుంది. కమ్యూనికేషన్లో డిగ్రీని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ నుంచి పొందింది. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో సోషల్ ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజీపై ఎంబీఏ చేసింది. చదువు పూర్తయ్యాక హెచ్సిఎల్ కంపెనీలోనే ఓ మామూలు ఉద్యోగిగా జాయిన్ అయ్యి ఓ సంవత్సరం తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టింది. ఇప్పుడు తను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గానే కాకుండా హెచ్సిఎల్ కార్పొరేషన్ సిఈఓగా కూడా ఉంది. ఇంకా ఈమె శివ నాడార్ ఫౌండేషన్కు ట్రస్టీగా కూడా పనిచేస్తుంది. ఈమెకు శిఖర్ మల్హోత్రాతో పెళ్లి జరిగింది. వీరికి అర్మాన్ అనే కొడుకు ఉన్నాడు. 2014 గాను రోష్ని నాడార్కు ప్రతిష్టాత్మక ఎన్డీటీవీ యంగ్ ఫిలాంథ్రోపిస్ట్ పురస్కారం కూడా పొందింది. కొన్ని వేల కోట్ల హెచ్సిఎల్ సామ్రాజ్యానికి ఈమె వారసురాలు. హెచ్సిఎల్ బ్రాండ్ను బిల్డ్ చేయడంలో ఈమె ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం న్యూస్మార్గ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.